రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఆఫ్ క్లాస్ ఉద్యోగులందర్నీ తక్షణమే పర్మనెంట్ చేసి ఈరోజు సమానమైన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చినటువంటి టిఆర్సి మరలా పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ట్రేడ్ యూనియన్గా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 27% పిగ్మెంట్ ఇచ్చి అయ్యారిచ్చి ఈరోజు 23.28% ఇవ్వడాన్ని ఇది చాలా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనివల్ల హెచ్ఆర్ఏ తగ్గింది, దీనివల్ల డిఎల్ తగ్గిపోయినాయి, దీనివల్ల వచ్చే జీతాలు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జిల్లావాసిగా తక్షణమే టీఆర్సీని పునరాలోచన చేసి 35% ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోది ఏమిటి, ఈరోజు ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఆఫ్కాస్ ఉద్యోగులు లేకుండా ఏ డిపార్ట్మెంటు లేదు. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ లేకున్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళను పర్మించాలి, వాళ్ళ బాధలు కష్టాలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది, తీర్చలేదు. అధికారం రాకమునుకు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మనెంట్ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది, పర్మనెంట్ చేయలేదు. మీరు మాట చెప్తే మడమ తిప్పనన్నారు, ఇప్పుడు మడమ తిప్పకోకుండా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరొక ఫ్రీ వర్కర్ల పరిస్థితి ఉంది, వాళ్ళు వర్కర్లే కాదని చెప్తున్నారు, కార్మికులే కాదని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్నారు, వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. విఆర్ఏలు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే విద్యారంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, కలెక్టర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అన్ని రకాల డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి అందరినీ ఆదుకోవాలి, తక్షణం చేయాలి. ఈరోజు మున్సిపల్ వర్కర్లు ఉన్నారు పాపం, ఈరోజు ప్రజల పియా పేడ మలినాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే పాపానా లే, అంటే వాళ్ళని 2 రకాలుగా చేసినారు, శానిటేషన్ ఒక రకం, ఇంజనీరింగ్ ఒక రకం. అట్లా కాకుండా అందరికీ ఒకే స్థాయిలో 26,000 వేతనం ఇచ్చి పర్మనెంట్ చేయడం కోసం రేపు 23, 24 తేదీన వేత ఎత్తున సమ్మె జరగబోతా ఉన్నది. ఈ సమ్మె అల్టిమేట్గా ఈ జిల్లాలో జరగబోతా ఉంది. కాబట్టి కార్మిక వర్గం ఉద్యోగులు పాల్గొని ఈ ప్రభుత్వానికి ఓ భయంకరమైన ఒక భయాన్ని సూచించడం కోసం ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తాము. బి మనోహర్, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.